ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సప్తమి రాత్రి 2 గంటల 37 నిమిషముల వరకు కృత్తిక ఉదయం 8 గంటల 48 నిమిషముల పర్యంతం రాత్రి వర్జ్యం 2:24 నుండి 4 గంటల 10 నిమిషముల పర్యంతం ఈ రోజు బుధవారం రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1 గంట 30 నిమిషముల పర్యంతం ఉదయకాల దుర్ముహూర్తం 11:48 నుండి 12 గంటల 35 నిమిషముల పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదురు కావచ్చు సమయోచితమైనటువంటి ఆలోచనలతో వాటిని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇది నాకు లేదు కదా అన్న దుఃఖం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వద్దు ఎదుటి వారిని చూచి ఈర్ష్య పడకుండగా సమయోచితంగా సద్భావనతో సదాలోచన చేస్తే దుఃఖము ఎట్టి పరిస్థితుల్లో మీకు ఉండదు చిన్ననాటి విషయాలు అనుకోకుండగానే మీకు జ్ఞప్తికి వస్తాయి చిన్ననాటి మిత్రులతో మాట్లాడతారు ఒక ప్రముఖ వ్యక్తి యొక్క పరిచయం జీవితంలో చాలా మార్పును కూడా మీకు కలిగింప చేస్తుంది స్త్రీలు వాహనాలు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని నిశ్చయం చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శన చేయడానికి పుణ్యక్షేత్రములలో చక్కటి దర్శనాలు చేసుకోవడానికి కూడా ఆలోచనలు ప్రణాళికలు చేస్తారు ఎటువంటి పనులు చేపట్టినా ఈ రోజున మధ్యాహ్నం తర్వాత విజయవంతంగానే సాగుతాయి ఏదైనా క్లిష్ట సమస్యలు ఏర్పడితే ఆప్తుల సలహాలు సూచనలు పాటించడంలో తప్పు లేదు మేషరాశి విద్యార్థిని విద్యార్థులు చాలా కష్టపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కష్టపడి పరీక్షలు రాస్తే విదేశీ సంబంధమైనటువంటి యూనివర్సిటీల్లో చక్కటి ప్రవేశాలు కూడా లభించవచ్చు మేషరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి విష్ణు ఆలయాన్ని దర్శించండి తులసిమాలను సమర్పణ చేయండి గోక్షేత్రంలో గోవుకు ఏదైనా తినిపించండి సరిపోతుంది మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4 మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త కొత్త పనులను మొదలు పెట్టాలి అని అనుకుంటే కొద్దిగా ఆలోచన చేయండి అనవసరమైనటువంటి తొందరపాటు చర్యలకు ఉపక్రమించకండి దురుసు మాటలు మాట్లాడి దగ్గరి బంధువులతో కానీ మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తులకు బాధను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిగించకండి నోరును అదుపులో పెట్టుకోవటం ఇంట్లో ప్రశాంతతకు చాలా కారణం అవుతుంది కుటుంబంలో శుభకార్యములు నిర్వహించడానికి ప్రయత్నములు మొదలు పెడతారు ఉద్యోగులకు చాలా రోజుల తర్వాత శ్రమ ఫలించటము ఉన్నత ఉద్యోగ ప్రయత్నములు సిద్ధించటము ఇంక్రిమెంట్లు మొదలైనటువంటి వాటికి సానుకూలతలు ఏర్పడటము వీటి యందు చాలా సంతోషాన్ని పొందుతారు అయితే అకాల భోజనము స్వల్ప అనారోగ్యము ఈ రెండింటితో కూడా ఈరోజు బాధపడవచ్చు ఈ రెండు లేకుండగా జాగ్రత్త పడితే వృషభ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలంగానే ఉంటుంది వృషభ రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో గోవింద నామాలతో వెంకటేశ్వర భగవానుణ్ణి స్తుతించండి వెంకటేశ్వర వజ్ర కవచము అని ఒక చక్కటి పారాయణం కానీ శ్రవణం కానీ చేయండి మంచి ఫలితాలతో పాటు వెంకటేశ్వర అనుగ్రహం వల్ల ఒడిదుడుకుల నుంచి బయటపడతారు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 7 వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు మిథున రాశి వారికి గ్రహముల యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంది ఏ పనులు చేపట్టినా చాలా వరకు సత్ఫలితాలనే పొందుతారు అయితే గతంలో మీరు చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారపరంగా వాటిని పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేస్తే వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు సాధిస్తారు చేసే వ్యాపారమైనా ఉద్యోగమైనా వృత్తి అయినా శ్రద్ధ పెట్టి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలతో పాటు సమాజంలో ఒక గుర్తింపును కూడా పొందుతారు నిస్వార్థంగా ఎదుటి వ్యక్తులకు సహాయపడేటువంటి మనస్సుతో చక్కటి సహాయ సహకారాలు అందించండి తత్ఫలితంగా
మీకు శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది. శత్రువులు కూడా మీకు మిత్రులుగా ఈరోజు మారే ఆస్కారం ఉంది. వ్యాపారాలను మార్చకండి. వ్యాపారాలు ఉన్నవి ఉన్నట్టుగానే కొనసాగింప చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న విషయాలలో భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా సమయోచిత ఆలోచనలతో జీవిత భాగస్వాముల మధ్య సమస్యలు రాకుండగా నివారింప చేసుకోవచ్చు. కళాకారులకు శుక్రుడి యొక్క ఆధిపత్యం వల్ల పురస్కారాలు అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము విష్ణు సహస్రనామ స్తోత్రముతో పాటుగా శివపంచాక్షరి జపం చేయండి. శివుడి సన్నిధిలో విష్ణువు స్తోత్రము కానీ విష్ణు సన్నిధిలో శివస్తోత్రము కానీ మిథున రాశి వారు చేస్తే అష్టకష్టాలు దూరమవుతాయి అని చెప్తారు. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి నూతనంగా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సమయానికి పూర్తి చేయకపోవచ్చు. బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఆలోచనలను మెరుగుపరుచుకోండి. అవహేళనగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడకండి. మీకంటే తక్కువ స్థాయి వారిని నీచంగా చూడకండి. ఈ నాలుగింటిని కనుక మీరు ఈరోజు దృష్టిలో పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి విజయప్రాప్తి చక్కగా అతి తొందరగా లభించవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు చర్యలు తగవు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు మీ వ్యాపారాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందటానికి కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సన్మానాలు, చిన్న చిన్న గొడవలు కూడా జరిగే ఆస్కారం ఉంది. కర్కాటక రాశి వారు ఈరోజంతా రామ రక్షాస్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామ జయరామ అనేటువంటి 13 అక్షరాల మంత్రాన్ని జపించడంతో పాటు హనుమత్ దండకమును కూడా ఈరోజు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆ పనుల్లో ఆటంకాలు తప్పవు. అలాగని పనులను మానేయమని చెప్పట్లే. పనిని చేయవలసి వస్తే శ్రద్ధగా చెయ్యండి. నిస్వార్థంగా ఆలోచించండి. ఎదుటి వ్యక్తులకు సహాయపడాలి అన్న మనస్సుతో ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా విపరీతంగా లాభాలు పొందాలి అన్న భావాన్ని పెట్టుకోకుండా తగుమాత్రంగా లాభాలు పొందుతూ నిస్వార్థంగా వ్యాపారం చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు మాత్రమే దక్కుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే కూడా చెప్పిన ప్రకారంగా చేస్తే మెరుగుపడతాయి. ఉద్యోగంలో కూడా ఒత్తిడి అనేటువంటిది దూరం కావచ్చు. వ్యయప్రయాసలను దూరం చేసుకొని శ్రద్ధగా చదివితే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు సింహరాశి స్త్రీలకు సమాచారం అందుతుంది. సింహరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి లేదా శ్రవణం చెయ్యండి. ఎర్రటి పుష్పములతో గణపతిని 21 నామములతో ఆరాధన చెయ్యండి. ఆటంకాలు తొలగిపోతాయి, అవరోధాలు తొలగిపోతాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కన్యారాశి వారికి పనులన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా చెయ్యాలి అని మనస్సులో అనుకుంటారు. కానీ బద్ధకం వల్ల చేయలేకపోతారు. తమ బద్ధకాన్ని ఎదుటి వ్యక్తుల మీద వేసి నిందించడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు వెళ్ళటమే మీకు శ్రేయస్సు కలిగింప చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడకండి. సంయమనం పాటించండి. గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని కొన్ని పర్యవసానాలు మీకు వ్యతిరేకంగా జరుగుతాయి. వాటిని అలాగే ఆమోదించండి. ఓపికతో సంయమనంతో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపారపరంగా వ్యాపారాలను విస్తరింపచేయండి.
గృహ నిర్మాణాలు చేపట్టండి, తీర్థయాత్రలు చేయడానికి ప్రణాళికలు వేయడానికి కూడా ఈరోజు మంచిది. ఊహించని అవకాశాలు మీకు దక్కవచ్చు కన్యా రాశి వారికి. కన్యా రాశి వారు ఈరోజు గణేశ అష్టకము, గణేశ పంచరత్న స్తోత్రం ఈ రెండు స్తోత్రములను వినండి. గణపతి ఆలయాన్ని దర్శించండి. 21 ఉండ్రాళ్లను నివేదన పెట్టి పిల్లలకు పంచండి. బుద్ధి సిద్ధి రెండు మీకు కలుగుతాయి. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని కొన్ని విషయాలు మీకే ఆశ్చర్యాన్ని కలిగింపచేస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేయటానికి చాలా వరకు శ్రమ పడాల్సి వస్తుంది. నూతన విద్యా అవకాశాలు మెరుగుపడతాయి విద్యార్థిని విద్యార్థులకు. గత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. మీ వాక్చాతుర్యం వల్ల, సమయోచిత ఆలోచనల వల్ల, ముందు దృష్టి వల్ల శత్రువులు కూడా ఉద్యోగంలో మీకు మిత్రులుగా మారటము మీకు చాలా సంతోషాన్ని కలిగింపచేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొన్ని కొన్ని లాభాలు కూడా దక్కే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈరోజు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. ధన వ్యయం అధికంగానే ఉండవచ్చు. సమయోచితంగా ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. తులారాశి వారు ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంకాల సమయంలో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేసి, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీరు చేసే కార్యక్రమాల పట్ల పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఆర్థిక విషయాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలన్నీ తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యవహారాలన్నీ కూడా సాఫీగానే సాగుతాయి. వ్యాపారాలను వ్యాపారపరంగా విస్తరింపచేయటానికి అవకాశం పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి సమస్యలన్నీ కూడా తీరుతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అనేటువంటివి అందుతాయి. రాజకీయవేత్తలకు ఈరోజు సన్మానాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకు మంచి బహుమతులు అందుతాయి. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు గణేష అష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా ఎర్రటి పువ్వులతో గణపతికి అష్టోత్తర శతనామ అర్చన చేయించండి. ఏదైనా ఆలయంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. చాలా రోజుల తరువాత మీ శ్రమ ఫలించబోతోంది. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. రావలసినటువంటి డబ్బంతా మీ చేతికి అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపార పరంగా అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితిని కూడా పొందుతారు. రాజకీయ వర్గాలకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ వివాదాలు తీరుతాయి. మానసిక అశాంతి దూరమవుతుంది ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారు ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందవచ్చు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు. మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో ఆటంకాలు అనేటువంటివి తొలగిపోతాయి. అప్పు చేయకండి, అప్పును ఇవ్వకండి. ఈ రెండు మీరు చేయటం వల్ల కొన్ని రోజుల్లో పూర్వస్థితిని చేరుకుంటారు. ఆస్తి వివాదాలు అనేటువంటివి మీ మనస్సును బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే ఇవేవి కూడా మీకు అడ్డు కాకపోవచ్చు. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు.
నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో కలహాలు లేకుండగా జాగృత పడండి. కుటుంబంలో చికాకులను జయించండి. మకర రాశి వారికి మంచి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ఈరోజు సంధ్యా సమయంలో విష్ణు పంజర స్తోత్రముతో పాటు విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రమును వినండి, పారాయణం చేయండి. తెల్లటి పువ్వులతో విష్ణు ఆరాధన మీకు చాలా శ్రేయస్సును కలిగింప చేయవచ్చు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈ రోజంతా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి ఒక పనికి ఈ మధ్యాహ్నము శ్రీకారము చుట్టవచ్చు. సంఘంలో ఊహించని ఆదరణ మీకు లభించవచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం అనేది మందగించవచ్చు. శ్రమ పడ్డా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. వ్యాపారపరంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇష్టం లేని మార్పులు అనేటువంటివి ఉండకపోవచ్చు. కాబట్టి విశేషమైనటువంటి ఫలితములను పొందటం కోసము కుంభరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 3 సార్లు పారాయణం చేయండి, లేదా విష్ణు అష్టోత్తరం కానీ కృష్ణ అష్టోత్తరం కానీ ఏదైనా సరే వినండి. వాటితో ఎర్రటి పుష్పములతో పూజించండి. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోష ఉపశమనం కలుగుతుంది. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి పనులన్నీ కూడా ఈరోజు సజావుగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. సంఘంలో మీపైన గౌరవం పెరుగుతుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటివి నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి. అకాల భోజనం లేకుండగా జాగ్రత్త పడితే సరిపోతుంది. కళాకారులకు పురస్కారాలు కూడా అద్దే ఆస్కారం ఉంది. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే సరిపోతుంది. నిరుద్యోగులకు అవకాశాలు బాగా మెరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రమును వినటము లేదా పారాయణం చేయటము, పసుపు పచ్చ పువ్వులతో నరసింహస్వామిని ఆరాధన చేయండి. మానసికమైనటువంటి పరిణితి పెరుగుతుంది. లక్ష్మీ నరసింహ కటాక్షాన్ని పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ ఆ పరమేశ్వరుడు మహావిష్ణువు వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి కూడాను దిష్టి తగిలింది అంటూ ఉంటారు. కొద్దిగా బయటికి వెళ్ళి రాగానే తలనొప్పి వచ్చేసిందండి. ఏంటో, కొత్త బట్టలు కట్టుకున్నా దిష్టి, కాస్త బంగారు నగలు వేసుకున్నా దిష్టి, ఈ విధమైనటువంటి దిష్టి దోషాలు ఎక్కువైపోయాయి. నిన్నగాక మొన్న మా అబ్బాయికి కూడా దిష్టి తగిలింది బాగా. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చాలామంది. గృహాన్ని కట్టుకున్నామండి. గృహం కట్టుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం చేశాం. చాలామంది వచ్చారు వెళ్ళారు. మాకు ఆ రోజు నుంచి మరుసటి నుంచి దిష్టి దోషం తగిలింది, అబ్బా ఎంత బాగా కట్టాడండి అన్నారు. ఆ యొక్క దోష పరిహారార్థం ఏం చేస్తే బాగుంటుంది అని చాలామంది సమస్యగా భావిస్తూ ఉంటారు. ఈ దిష్టి దోషం అనేది కేవలం చిన్నపిల్లలకే కాదు, పెద్దవారికి కూడాను తరచూ తగులుతూనే ఉంటుంది. ఆ కనుల యొక్క దృష్టి యొక్క ప్రభావం అంత గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. అందుచేత దిష్టి దోష నివారణ కోసం ఏ విధమైనటువంటి విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే, గృహరీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, వృత్తిరీత్యా కానివ్వండి, ఏ విధమైనటువంటి విధి విధానాల్లో అయినా దిష్టి దోష నివారణ కోసం మనం ఆచరించవలసినటువంటి
వివిధ రకాలైనటువంటి విధానాలు మనకు మహర్షులు తెలియజేశారు. దీనిలో భాగంగా గృహ నిర్మాణం పూర్తయ్యే దిశలో కొంత నిర్మాణ కార్యం అసంపూర్తిగా కొంతకాలం మందకొడిగా గనక సాగుతూ ఉన్నట్లయితే అంటే దిష్టి తగిలింది అన్నమాట ఆ ఇంటికి. అలా నిర్మాణం చేస్తూనే ఉన్నారు, వెంటనే ఆగిపోయింది. అదేంటి ఎందుచేత ఆగిపోయిందంటే అబ్బా బ్రహ్మాండం ఇల్లు కడుతున్నాడండి అని చాలామంది అనుకున్నారు. అలా గనక జరుగుతూ ఉన్నట్లయితే ఇల్లు పూర్తిగా నిర్మించి గృహం ప్రవేశం చేసినప్పుడు కూడాను ఇంటి ముందు ఒక నల్లని కుండ లేదా ఒక భయంకర రాక్షసుని చిత్రం తప్పనిసరిగా అలంకరించవలసి ఉంటుంది. ఇంటి నిర్మాణం చేసేటప్పుడే ఒక వికృత ఆకారం కలిగినటువంటి చిత్రపటాన్ని అందరికీ కనబడేటువంటి విధంగా అమర్చాలి. అలా గనక అమర్చినట్లయితే వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు ముందర దిష్టి అంతా కూడాను ఆ బొమ్మ మీద పడుతుంది, తర్వాత ఇంటి మీద పడుతుంది అనుకోండి. బొమ్మ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క శక్తి పుంజాలు ఆ బొమ్మ మీద పడతాయి కాబట్టి మన ఇంటి మీద పడదు అని. అందుచేత దిష్టి బొమ్మను తప్పనిసరిగా గృహ నిర్మాణం చేసేటప్పుడు ఉంచటం అనేటువంటిది చాలా అవసరం. ఇంటి నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయినట్లయితే నిర్మాణం పూర్తి కావటానికి దిష్టి దోషం కలిగింది అని భావించి మీరు ఆదివారం నాడు ఇంటి యజమాని ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి చుట్టూతా కూడాను 3 సార్లు ప్రదక్షిణం చేసి నిర్జన ప్రదేశంలో ఆ నిమ్మకాయను పారవేయాలి. ఇలా కనుక చేసినట్లయితే గృహ నిర్మాణంలో వచ్చిన ఆటంకాలు తొలగిపోయి దిష్టి దోష నివారణ జరిగి నిర్మాణం సజావుగా కొనసాగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఏం చేస్తారు చాలామంది తల్లులు, కాటుక పెద్ద బొట్టును మధ్య భాగాన బుగ్గన అరికాల్లోనూ పెడుతూ ఉంటారు దిష్టి తగలకుండా అని. ఇటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాట పాడేటువంటి పిల్లలకు కూడాను ఈ యొక్క కాటుక అనేటువంటిది చాలా చక్కగా పనిచేస్తుంది. నూతన వస్త్రాలు ధరించగానే పూజామందిరంలో భగవంతునికి నమస్కారం చేయండి, నీ దయవల్న కొత్త దుస్తులు ధరించగలిగాను అని చెప్పేసి అనుకొని దానికి పసుపు కుంకుమ వ్రాయండి నూతన వస్త్రాలకు. ఈ విధంగా పసుపు కుంకుమ రాసి నూతన వస్త్రాలు ధరించి భగవంతుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి, స్వామి నీ దయవల్న నేను నూతన వస్త్రాలు ధరించాను. అప్పుడు మీ వస్త్రాలని చూసి ఎవరు దిష్టి పెట్టరు. అంతేకాకుండా కళ్ళకు నల్ల ఫ్రేము ఉన్నటువంటి కళ్ళ జోడులు ధరించడం వలన కూడాను దిష్టి తగలదు. ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు కనుక నమస్కారం చేసినట్లయితే వాళ్ళ ఆశీర్వాదం కనుక తీసుకున్నట్లయితే దిష్టి దోషాలు అనేటువంటివి తరచూ జరగవు. నూతన వస్త్రాలు ధరించేటప్పుడు అందులో నుంచి ఒక పోగు తీసి అగ్నిలో వేయండి, లేదా ఆ వస్త్రాలపై చిన్నగా చిన్నటి నల్లని చుక్క కూడా పెట్టవచ్చు. నూతన వస్త్రాలు ధరించేటువంటి సమయంలో ఎవరితోనూ కళ్ళల్లో కళ్ళు కలిపి మాట్లాడకండి. మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడకూడదు, కాస్త తలకాయ ఉంచి మాట్లాడచ్చు, తప్పేం లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే దిష్టి దోషం తగలటానికి ఆస్కారం ఉంది. ఇక పరిశ్రమల్లో కొత్త యంత్రాన్ని ప్రారంభించే ముందు కూడాను సింధూరం పెట్టడం లేదా త్రిశూలం అనేటువంటిది చిత్రించడం చాలా మంచిది. కొత్త మిషన్ తెచ్చారు కొత్తగా వ్యాపార అభివృద్ధికి, ఆ మిషన్కు త్రిశూలం గుర్తు వేయాలి కుంకుమతో సింధూరంతో కానీ. నిమ్మకాయలు కట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇవన్నీ కనుక చేసినట్లయితే
దిష్టిదోషం తగలకుండా ఆ యొక్క యంత్రం చాలా కాలం పని చేస్తుంది. సందర్శకుల యొక్క దృష్టి ముందు సందర్శకుల యొక్క దృష్టి దాని మీద పడకుండా ఈ విధి విధానాన్ని మనం పాటించవలసి ఉంటుంది అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషాంశాలు దిష్టిదోష ప్రభావంలో దాగి ఉన్నాయి. అలాగే నూతన వాహనం కొనుగోలు చేసినప్పుడు కూడా దిష్టి దీయటం అనేటువంటిది ఒక ప్రక్రియగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గురువలంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. కోపాన్ని కంటే మించినటువంటి శత్రువు మరొకటి లేదు. కోపాన్ని నియంత్రించుకోగలిగితే విజయం మన సొంతం. ఎవరికైనా విజయం కావాలి, విజయాన్ని సాధించాలి, జీవితంలో సగర్వంగా సగౌరవంగా తిరగాలి అనే కోరిక ఉంటుంది. అందునిమిత్తమై మనం పాటించవలసిన విధులేమిటి, బాధ్యతలేమిటి, ఎక్కడ బాధ్యత ఉంటుందో అక్కడ హక్కు ఏర్పడుతుంది. హక్కులు బాధ్యతలు అనే రెండు పదాలను మనం గమనిస్తే ఈనాటి కాలంలో దాదాపు అందరూ కూడా హక్కులు కోరుకుంటున్నారు, బాధ్యత అనగానే ముఖం చాటేస్తున్నారు. ఈ క్రమంలోనే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, మానవులలో అసంతృప్తి పెరుగుతుంది, మనందరిలో కూడా అనవసరమైన ఒక పరుగుల పందెం పోటీ వలె కొత్త భావజాలం ఏర్పడి తహతహ పెరిగి ఇంకా కావాలి ఇంకా కావాలి అనే తాపత్రయం శిఖరాయమానమైన స్థితికి చేరుకుంది. డబ్బు ఇంకా కావాలి, కీర్తి ఇంకా కావాలి, సంపాదనలు అవసరాలు ఇవన్నీ కూడా లెక్కకి మికిలిగా పెరిగిపోవడంతో జీవితంలో అసంతృప్తి పెరిగిపోయి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేయవలసిన ప్రయాణం కాస్త ఉన్న స్థితి నుంచి మరింత సంపన్న స్థితికి చేరుకునే క్రమంలో వెళ్ళిపోయి జీవితం అంతా కూడా బయటకు కనిపించేటటువంటి విజయ పరంపరలు మానసికంగా ఆంతర్గికంగా ఆంతరంగికంగా పెద్ద దిగులుతో మనుషులంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇలా కాకుండా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? కోపాన్ని నియంత్రించుకోవాలి అనేది విజయ సాధనలో మొట్టమొదటి మెట్టు. నవగ్రహాలలో కోపానికి సంబంధించిన భావజాలాన్ని కుజగ్రహానికి ఆపాదిస్తుంది జ్యోతిష శాస్త్రం. అలాగే ఈ కోపాన్ని మనం వ్యక్తపరిచేటటువంటి క్రమంలో నవ్వుతూ కోపాన్ని ప్రదర్శించవచ్చు, ఆగ్రహంతో కోపాన్ని ప్రదర్శించవచ్చు, అణచిపెట్టుకుని దుఃఖాన్ని తమలో తామే దిగమింగుతూ అనారోగ్యం పాలవుతూ కూడా కోపాన్ని ప్రదర్శించవచ్చు. అలగడం అంటూ ఉంటాం మనం లోకంలో ఈ మూడవ దాన్నే. ఇలాంటి తరుణంలో మొదటి భావజాలానికి అంటే కోపాన్ని కోపంగా ప్రదర్శించే భావానికి కుజుడు అధిపతి కాగా లౌక్యంగా నవ్వుతూనే ఒక చమత్కారంగా వెటకారంగా కోపాన్ని ప్రదర్శించడానికి బుధగ్రహం ఆధిపత్యంగా జ్యోతిర్విజ్ఞానం బోధిస్తుంది. అలా కాకుండా తమలో తామే దిగమింగుకొని అలసిపోయే విధంగా ప్రవర్తించే మార్గానికి శనిగ్రహం ఆధిపత్యంగా జ్యోతిర్విజ్ఞానం బోధిస్తుంది. ఫాల్గుణ మాసంలోని బుధవారం నాడు బుధగ్రహ ప్రీతికరంగా పరిహారాలు పాటించగలిగితే వెటకార రూపంలో మన కోపాన్ని మనం ప్రదర్శించడం అనేది కాస్త నియంత్రణలోకి వస్తుంది. కోపం నియంత్రణలోకి రావడంతో మన జీవితం విజయపథంలో నడుస్తుంది. కోపం వల్లనే మనుషుల సంబంధాలు పతనమవుతాయి, కోపం వల్లనే చేతిలో ఉండేటటువంటి ఆర్థిక వనరులు చెయ్యి దాటిపోతాయి. మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది అన్న మాటలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ మాటకు అధిపతి బుధుడు. బుధగ్రహ అనుకూలత ఉంటేనే మాట చమత్కారంగా అర్థవంతంగా యోగ్యంగా ఆనందకరంగా ఇతరులకు చెవికి ఇంపుగా వినిపిస్తుంది. దైహికంగా ఉండేటటువంటి నిర్మాణ అవయవాదులలో 72 ఈ కర్ణములు చెవులకు కూడా
బుధగ్రహమే ఆధిపత్యంగా మనకు శారీరక జ్యోతిర్విజ్ఞానం కూడా బోధించడంలో ఉండే అంతరార్థం ఇదే. కనుక విస్తారమైన చెవులు చక్కటి విజ్ఞానాన్ని వేదవాక్కుగా పలికేటటువంటి శక్తిని ఇస్తాయి అని ఏ విధంగానైతే అంగ సామగ్రి శాస్త్రం తెలియజేస్తుందో, చెవి దిగువ భాగం తమ్మె అంటూ ఉంటాం, ఈ తమ్మెలు చాలా పెద్దవిగా ఉంటే కూడా వాక్చాతుర్యం, వాక్ చమత్కారం, వాక్ సిద్ధి, వాక్కు శుద్ధి అనేవి ఉంటాయి అని అంగ సాముద్రికం ఎలా బోధిస్తుందో, ఆ క్రమంలోనే ఫాల్గుణ మాసంలో బుధవారం నాడు కొన్ని పరిహారాలు పాటించాలి. ఆ పరిహారాలలో అతి చిత్రమైనది, ఆరోగ్యకరమైనది ఈ రెండు చెవులను పట్టుకొని ఇలా నులిపెట్టడం, అంటే బాగా నలపడం. రెండు చెవులు నలిపితే ఏమిటా అంటే, ఈ చెవి నిలిపేటటువంటి సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనసులో ధ్యానం చేయడం లేదా వినడం. వేగినస్ అనే ఒక నరం ఈ రెండు చెవుల దిగువ భాగంలో ఉంటుంది. శరీరంలో అత్యంత పొడవైనటువంటి ఆ నరం గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి క్రమంలో శారీరక ధర్మం అంతా కూడా ఈ నరమే స్వీకరిస్తుంది. అలాంటి ఆ నరం ప్రవహించేటటువంటి చోటు ఈ చివర ఈ చెవి తమ్మెలు, కనుక వీటిని ఇలా లాగి పెట్టడం. దోషం చేసిన వారు తప్పు అంగీకరించేటటువంటి సమయంలో ఈ రెండు చెవి తెమ్మెలు పట్టుకుంటారు. గణపతి సన్నిధానంలో కూడా రెండు చెవి తెమ్మెలు పట్టుకొని గుంజీళ్లు తీయడంలో ఉండే అంతరార్థం, ఆచారంలో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మం ఇదే. అలాగే సంధ్యావందనాదికాదులు నిత్య విధులుగా కలవారు కూడా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే అభ్య శుభం భవతు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటటువంటి తరుణంలో కూడా రెండు చెవులు పట్టుకుంటారు. ఫాల్గుణ మాసంలోని బుధవారం నాడు వాక్ దోషం కలవారు ఏది మాట్లాడినా ఎదుటివారికి అర్థం కావడం లేదండి. నేనేది మాట్లాడినా మా అధికారి నా మాట పొరపాటుగా వింటాడు, ఉద్యోగంలో అభివృద్ధి కనిపించడం లేదు, ఆర్థికపరమైన లావాదేవీలలో నష్టం కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలగడం లేదు, పచారి కొట్టు పెట్టుకున్నాను, చిల్లర కొట్టు పెట్టుకున్నాను, చిన్నపాటి దుకాణం పెట్టుకున్నాను, అక్కడికి వినియోగదారులు ఎవరూ రావడం లేదు, ఇలాంటి వాక్కు ధనము ఈ రెండింటికి సంబంధించిన దోషాలు కలవారు ఫాల్గుణ మాసంలోని బుధవారం నాడు, ఏ బుధవారం నాడైనా సరే, తల్లికి లేదా తల్లి వరుసలో ఉండేటటువంటి మహిళ, చిన్నమ్మ, పెద్దమ్మ, స్నేహితురాలి తల్లి, అత్తగారు, రాజుగారి ధర్మపత్ని, గురువుగారి ధర్మపత్ని, ఇలా ప్రతి వ్యక్తికి ఐదుగురు తల్లులుంటారు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అన్నగారి భార్య కూడా, వదినగారు కూడా ఆ ఐదుగురు మాతృస్వరూపాలలో ఒకరు అని ధర్మశాస్త్రం బోధిస్తుంది. కనుక ఇలా తల్లి వరుసలో ఉండేటటువంటి ఆ మహిళామూర్తికి కర్ణ ఆభరణాలను బహుమానంగా అందించాలి. యథాశక్తి స్వర్ణం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇతర ఆకర్షణీయమైన అత్యాధునిక రూపాలలో, లోహాలలో, ఊసలలో లభించే ఏ విధమైన ఆభరణమైనా కూడా కావచ్చునుగాక. ఫాల్గుణ మాసంలోని బుధవారం నాడు మహిళలకు కర్ణ ఆభరణాలను బహుమానంగా అందిస్తే అలాంటి వారికి సమస్తములైన వాగ్దోషాలు తొలగిపోతాయి, ధనమైనటువంటి, ధనపరమైనటువంటి సమస్త విజయాలలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, జీవితం విజయపథంలో రాణిస్తుంది, ప్రయాణిస్తుంది అని తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అర్థం కావాలి అంటే ధనం కావాలి అని అర్థం. ధనానికి అర్థం అనే శబ్దం కూడా ఉంది. అర్థం అంటే సగభాగం అన్న అర్థం కూడా ఉంది. కనుక అర్ధభాగంగా భావన చేసేటటువంటి పార్వతీదేవి వాగర్థ ఇవ సంపృక్తవు, తల్లి తండ్రి ఇరువురిలో సగభాగం తల్లి, ఇలాంటి ఆలోచనలతో కర్ణాభరణాలను బహుమానంగా అందిద్దాం, అర్ధవంతమైన జీవితాన్ని గడుపుదాం, అర్ధాన్ని సంపాదిద్దాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.
సర్వభూత హిత ప్రదాయై నమః లక్ష్మీదేవి యొక్క నామాల్లో ఇది ఒక నామం ఆ తల్లి సమస్త ప్రాణులకు కూడా హితమును చేకూరుస్తుంది హితము అంటే మేలు చేయడం ఈ మేలు చేయడం అనేటటువంటి ప్రక్రియలో పరదేవత సర్వకాలముల యందు కూడా మనందరికీ కూడా చేయగలిగినటువంటి మొట్టమొదటి మహోపకారం ఆమె శృతిని మనకి ఇచ్చింది శృతి అంటే వేదం అది చెవిని ఆధారంగా లోకంలో వర్ధిల్లుతుంది కాబట్టి దానికి శృతి అని పేరు వచ్చింది శిష్యులు గురువు దగ్గర స్వరంతో ఆ మంత్రభాగాన్ని నేర్చుకుంటారు స్వరంతో మంత్రభాగాన్ని నేర్చుకునేటప్పుడు చెవి ప్రధానమై ఉంటుంది ఆ వేదము భగవంతుని యొక్క ఊపిరి ఆ భగవంతుని యొక్క ఊపిరి ఒకటి భగవంతుడు ఒకటి కాదు భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి రెండు అవిభాజ్యములు నేను నా ఊపిరి రెండు కాదు నా ఊపిరి ఎంత కాలం ఉంటుందో అంత కాలము నేను ఉన్నాను అని గుర్తు అలాగే భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి రెండు కాదు కానప్పుడు ఆ ఊపిరిని విడిచిపెడుతూ వాక్కులుగా మారుస్తారు ఊపిరి తీస్తూ వాక్కులు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడతారు భగవంతుడు భగవంతుడి ఊపిరి రెండు కానప్పుడు భగవంతుడు ఎప్పుడున్నాడో భగవంతుని ఊపిరి కూడా అప్పుడే ఉంది ఆ ఊపిరి వాక్కుగా మారింది కాబట్టి వేదం కూడా భగవంతుడు ఎప్పుడున్నాడని చెప్పవలసి ఉంటుందో అప్పుడే ఉంది భగవంతుడు సనాతనుడు ఆయనకి ఆద్యంతములు లేవు ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేడు అన్న మాట భగవంతుడికి అన్వయం కాదు భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు లేడు అన్న మాటలు అన్వయం కానప్పుడు అది ఆయన ఊపిరికి అన్వయం కాదు ఆయన ఊపిరికి అన్వయం కానప్పుడు వేదమునకు అన్వయం కాదు అందుకే భగవంతుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంత సనాతనము దాని యొక్క ఆది చెప్పడం కష్టం అది మనుష్యుల చేత రచింపబడినది కాదు అపౌరుషేయం వ్యక్తుల చేత చెప్పబడలేదు కేవలము భగవంతుని చేత మాత్రమే చెప్పబడింది హితరమణీయం అంటారు ఆ వాక్కులు మనకి హితమును చేకూర్చేవై ఉంటాయి మనకి మేలు చేకూర్చేవిగా ఎందుకుంటాయి అంటే వేదమునకు మాత్రమే ధర్మమును చెప్పేటటువంటి అధికారం ఉంటుంది ధర్మము అంటే ఏ కాలమునందు ఏ దేశమునందు ఏ పని ఎలా చెయ్యాలి అనేటటువంటి చెప్పేదేదో అదే వేదం అందుకే పాటించవలసినటువంటిది ధర్మం ఆ ధర్మము వలన మాత్రమే కర్మపాశములు తెగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ధర్మాచరణము చేయగా 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 ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధినిస్తే ఆ చిత్తశుద్ధి పాత్రతగా మారి ఆ పాత్రతని అడ్డుపెట్టి భగవంతుడు జ్ఞానమిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కలిగినటువంటి కారణం చేత మనుష్యుడు జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుతున్నాడు అంటే ధర్మాచరణకు మొదటి ప్రమాణం ఏది అంటే వేదం మొదటిది శృతి రెండు స్మృతి మూడు పురాణము నాలుగు శిష్టాచారము ఐదు అంతరాత్మ ఇక ఆరవ ప్రమాణం లేదు ఈ ఐదే మనకి ధర్మాచరణ మనకు ప్రమాణములుగా స్వీకరింపబడతాయి అందులో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి వేదము హితరమణీయం మనకి మేలు కూర్చేటటువంటి వాక్కులన్నీ ఇందులో ఉన్నాయి అంటే వేదమునందు ఉన్నాయి ఎందుకని అంటే వేదం మనం పాటించవలసినటువంటి ధర్మాన్ని మనకి చెప్తోంది ఏ దేశమునందు ఎటువంటి ధర్మం పాటించాలి ఏ కాలమునందు ఏ ధర్మం పాటించాలి ఏ ఆశ్రమం వాళ్ళు ఏ ధర్మం పాటించాలి ఈ విశేషాలన్నింటినీ కూడా దేశము కాలము వర్ణము ఆశ్రమము వీటిని దృష్టిలో పెట్టుకొని వేదం మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని మనకి బోధ చేస్తోంది ధర్మాచరణము ద్వారా మనిషి ఉత్తీర్ణుడై ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడం దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి లోకములు పొందడం వరకు ఇహమునందు సమస్త సుఖములు పొందడం వరకు సాధ్యమవుతోంది ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి హితమైనటువంటి వాక్కులు వేదము ద్వారా అందించినటువంటి తల్లి ఎవరో ఆవిడే శృతి రూపిణి వేదం రూపంలో ఉండి మనందరినీ అనుగ్రహిస్తోంది అలా అనుగ్రహిస్తున్న తల్లి సమస్త భూతములకు హితం చేస్తోంది రెండవది ఆమె యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే కాలస్వరూపిణిగా ఉండి
సమస్త భూతములు తరించడానికి ఆమె మార్గాన్ని సువ్యవస్థం చేస్తూ ఉంటుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు. కాలము చాలా బలవత్తరమైనటువంటి స్వరూపం, అందుకే కాల కలయతామహం అంటాడు కృష్ణ భగవానుడు. నేను కాలం రూపంలోనే ఉండి అందరూ చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెడుతున్నాను అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో, కాలస్వరూపంలోనే ఉండి భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే మనం చేసినటువంటి పాపపుణ్యములనన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. తీసుకొని ఉత్తరోత్తర జన్మలను ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని అనుభవించడానికి దుఃఖాన్ని ఇస్తాడు, పుణ్యాన్ని అనుభవించడానికి సుఖాన్ని ఇస్తాడు. అనుభవము చేత పుణ్యము సుఖరూపంలో పోతోంది, పాపము దుఃఖరూపంలో పోతోంది. ఇప్పుడు సమస్త భూతములకు హితము కలగాలి, అన్నీ తము చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోవాలి, కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అవకాశము కలగాలి. అందుకే ఆ తల్లి ఏం చేస్తోంది అంటే సకల భూతముల యొక్క హితము కొరకు నాలుగిటిని నిర్మాణం చేస్తోంది. అందులో తను, కరణ, భువన, భోగ. తను అంటే చేసిన పాపపుణ్యములకు అనుగుణమైనటువంటి శరీరాన్ని ఇస్తోంది. భాస్కర రాయర్ వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ అంటారు, చాలా విశేషమైనటువంటి రౌద్రచింతతో కానీ లేదు ఆర్తచింతతో, అయ్యో నేను సంపాదించింది ఏమైపోతుందో, నా భార్య ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో అనేటటువంటి ఆర్తి ఆఖరి ఊపిరిలో కదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళందరూ మళ్ళీ తిరియక్కులుగా వస్తారు. ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని పొంది శాస్త్రాన్ని గురువుని అందుబాటులోకి పరదేవత ఇచ్చిన వాటిని ప్రమాణంగా తీసుకుని తరించేటటువంటి ప్రయత్నం చెయ్యనటువంటి వారిని చూసి అమ్మవారు అంటుందిట, ఇన్ని నీకు ఇచ్చాను అయినా ఉపయోగించుకోలేదు, అప్పుడు నీకు మిగిలిన వాళ్ళకి ఏమిటి భేదం? అందుకని నీకు కావలసినవి నువ్వు స్వేచ్ఛగా అనుభవించాలి అంటే తిరియక్కుగా వెళ్ళిపోమంటుంది. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా విన్నుపాము ఉండేటట్టుగా పుట్టి భూమికి అడ్డంగానే విన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు ఎవరుంటారో వాళ్ళని తిరియక్కులు అంటారు. ఆ తిరియక్కులుగా పుడతారు. ఇప్పుడు తల్లి ఏం చేస్తోందంటే చేసిన పాపము పోవాలి అంటే తిరియక్కుగా పుడుతున్నాడు. చాలా ఎక్కువ పాపం ఉందనుకోండి, ఆ పాపమును పోగొట్టుకోవడానికి అమ్మవారు తిరియక్కుల యొక్క శరీరాన్ని అనుగ్రహించి పాపం పోవడానికి అవకాశం ఇస్తోంది. ఎందుకని అంటే మనుష్యుడు తప్ప మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా నిజానికి భయము దుఃఖము ఎక్కువగా ఉంటాయి. ఏ క్షణంలో ఏది మీద పడుతుందో తెలియదు, ఏది కరుస్తుందో తెలియదు, ఏది కరుచుకుపోతుందో తెలియదు, ఏది చంపేస్తుందో తెలియదు, ఆకలిస్తే తినడానికి దొరుకుతుందో లేదో తెలియదు, దాహం వేస్తే నీళ్లు దొరుకుతాయో లేదో తెలియదు, రోగం వస్తే చెప్పుకోవడం రాదు, వైద్యం చేసేవాడు ఉండడు, ఎవరు వచ్చి ఆదుకుంటారు, దానికో నివాసం ఉండదు, చాలా కష్టములతో కూడుకుని ఉంటుంది. కాబట్టి తిరియక్కులకు కష్టం ఎక్కువ. మనుష్యేతర ప్రాణులైనటువంటి జంతువులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటాయి. ఆ కష్టపడడం ద్వారా అవి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము యొక్క ఫలితాన్ని దుఃఖరూపంలో పోగొట్టుకుంటున్నాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికీ మనిషి మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకునేటటువంటి అవకాశం కూడా లభించింది. అందుకే మనుష్య జన్మ మిగిలినటువంటి జన్మల కన్నా కూడా ఉత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. ఇందులో భగవతి యొక్క అనుగ్రహం ఎక్కడుంది అంటే ఆవిడ లోకమునకు సమస్త ప్రాణులకు చేసేటటువంటి హితము కొరకు ఒకటి తనువునిస్తోంది. ఆ శరీరమును ఇవ్వడం ద్వారా ఆమె చేసుకున్నటువంటి పాపపుణ్యములు అనుభవించడానికి ఒక ఉపకరణాన్ని ఇచ్చింది. సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య